వెల్కమ్ టు మోక్షా కుటీర్. మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎవ్రీ డే కూడా ఒక వీడియో అప్లోడ్ చేస్తామండి. ఒక లేటెస్ట్ కలెక్షన్ ని మీకు చూపించడం జరుగుతుంది. మీకు నచ్చిన కలెక్షన్ మీరు చూసి ఈజీగా షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేస్తే కనుక మీకు నోటిఫికేషన్స్ కూడా ఎప్పటికప్పుడు వస్తుంటాయి. ఇప్పుడు చూపించే కలెక్షన్ వచ్చేసి మనం దుపట్టా కలెక్షన్ మనం చూడబోతున్నామండి. దుపట్టాస్ లో కూడా మనకు రకరకాల వెరైటీస్ ఉంటాయి. ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు దుపట్టాస్ అనేవి మధ్యకాలంలో చాలా ట్రెండ్ లో ఉన్నాయి. లాంగ్ కుర్తీస్ ఏవైనా కూడా రెడీమేడ్స్ తీసుకున్నా కూడా మనం స్టిచ్ చేయించుకున్న ప్లెయిన్ గా కూడా దానిపైన దుపట్టా వేసుకుంటే ఆసమ్ గా కనిపిస్తారు. సో మరి ఇప్పుడు టైం డ్యూరేషన్ బట్టి చాలా తక్కువ కలెక్షన్ చూపిస్తున్నాం. ఒకసారి మోక్షా కుటీర్ ని విజిట్ అయితే మీకు నచ్చిన కలెక్షన్ మీ సొంతం చేసుకోవచ్చు. డ్రెస్సెస్, గాగ్రాస్, అనార్కలీస్, పట్టు శారీస్, బనారస్ శారీస్, జార్జెట్ బనారస్ శారీస్, హ్యాండ్లూమ్స్, వెంకటగిరి శారీస్, వాట్ నాట్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి. మీకు ఏమైనా డిజైన్స్ కావాలంటే కూడా మేము చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ప్లీజ్ డూ విజిట్. అడ్రస్ వచ్చేసి జర్నలిస్ట్ కాలనీ, రోడ్ నెంబర్ 70, జూబ్లీ హిల్స్ లో ఉంది. ఫస్ట్ దుపట్టా వచ్చేసి అందరి ఆల్ టైమ్ ఫేవరెట్ ఆరెంజ్ కలర్ దుపట్టా మనం తీసుకున్నామని చూస్తున్నారు కదా, ఎంత సాఫ్ట్ గా ఉందో. ఎందుకంటే ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ అండి, ప్యూర్ పట్టు దుపట్టాస్ అనేది మనం చూస్తున్నాము. సో బార్డర్ వచ్చేసి మనకు 4 to 5 inches వరకు బార్డర్ తీసుకున్నాము. అండ్ అలాగే దుపట్టా మొత్తం కూడా మనం చూసుకుంటే కనుక ఒక బంచ్ మాదిరిగా మనకు మోటివ్స్, బూటీస్ అనేది ఇవ్వడం జరిగింది. త్రూ అవుట్ దుపట్టా మొత్తం కూడా ఈ బూటీస్ అనేవి కంటిన్యూ అవుతాయి. టూ సైడ్స్ కూడా థ్రెడ్ టాజల్స్ అనేవి మనకు ఎలాగో ఇవ్వడం జరుగుతుంది. చాలా చక్కగా ఉంటుంది, లైట్ వెయిట్ గా ఉంటుంది, చాలా షైనీగా ఉంటుంది. స్పెషల్లీ ఇలాంటి ఆరెంజ్ కలర్ అయితే మనకు క్రీమ్ కలర్ లేదంటే బేజ్ కలర్ కావచ్చు, వీట్ కలర్ కాంబినేషన్, లైట్ కలర్ కాంబినేషన్ లో ఏమైనా కూడా ఫ్లోర్ లెంత్ గౌన్స్ కావచ్చు, అనార్కలీస్ కావచ్చు, వాటిపైన వేసుకుంటే చాలా డీసెంట్ గా, డిగ్నిఫైడ్ గా కనిపిస్తుంది. జస్ట్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా కూడా చాలా క్లాస్ గా కనిపిస్తారు. మరొక దుపట్టా ఇప్పుడు చూద్దాం. జనరల్ గా శారీస్ లోనే మనం ఇంత హెవీ డిజైనర్ కలెక్షన్స్ మనం చూస్తూ ఉంటాం, చాలా బ్యూటిఫుల్ గా ఉంటూ ఉంటాయి అనుకుంటాం. కానీ ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్ హ్యాండ్లూమ్ దుపట్టాస్ మనం చూస్తున్నామండి. ఈ దుపట్టా కూడా చూడండి, మనకి అరౌండ్ 8 inches వరకు బిగ్ బార్డర్ తీసుకున్నాము. అది కూడా రాణి పింక్ కలర్ తో మనం తీసుకుని హైలైట్ చేశాము. మధ్యలో కడి బార్డర్ వచ్చింది, ఒక క్రీపర్స్ డిజైన్ వచ్చింది. అండ్ అలాగే టెంపుల్ డిజైన్, ఒక ఇక్కత్ పోచంపల్లి డిజైన్స్ ఉంటూ ఉంటాయి కదా, అలాంటి డిజైన్ తో ఫినిషింగ్ ఇచ్చాము. దుపట్టా మధ్యలో కూడా మనం ఒక లైట్, ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి, ఒక పేస్టల్ కలర్ లో మనం తీసుకున్నాం, చాలా రేర్ కలర్ కాంబినేషన్. ఆ కలర్ పైన మనకు మోటివ్స్ కూడా చూసుకుంటే చిన్న చిన్న రుద్రాక్ష మోటివ్స్ లాగా ఇచ్చాము. టూ సైడ్స్ బార్డర్ కంటిన్యూ చేశాము. అండ్ అలాగే ఇక్కడ ఎండింగ్ లో కూడా మీరు కావాలంటే థ్రెడ్స్, ఏవైనా టాజల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. స్పెషల్ గా ఏంటంటే మనకు ఒక పళ్ళు లాంటి ఫినిషింగ్ అనేది దుపట్టాకి టూ సైడ్స్ కూడా మనం ఇచ్చామండి. ఇలా రాణి పింక్ కలర్ తో పెద్ద పెద్ద బార్డర్స్ తో మనం ఫినిషింగ్ అనేది ఇచ్చాము. సో త్రూ అవుట్ ద దుపట్టా మొత్తం కూడా చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. వేసుకున్నప్పుడు కూడా మనం ఫ్లోర్ లెంత్ ఏదైనా అనార్కలి వేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. స్పెషల్లీ పింక్ కలర్ కావచ్చు, వైట్ కలర్ కావచ్చు, లేదంటే డార్క్ స్నఫ్ కలర్ లో కావచ్చు, ఉన్న ఏవైనా అనార్కలి వేసుకున్నప్పుడు ఈ దుపట్టా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ డిజైన్ ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ దుపట్టా వచ్చేసి మనకు ఇది కల్నేత వీవింగ్ లాగా వచ్చిందండి. ఆరెంజ్ అండ్ అలాగే డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ కల్నేత, చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. చాలా చక్కటి పనితనం ఉందండి. దీంట్లో కూడా బార్డర్ చూసుకుంటే 6 inches వరకు కూడా మనం బార్డర్ అనేది తీసుకున్నాము. అది కూడా పింక్ కలర్, ఫినిషింగ్ లో గ్రీన్ కలర్ వస్తుంది. అండ్ అలాగే మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకు బర్డ్స్ డిజైన్ అనేది వీవింగ్ లో తీసుకున్నామండి. సిల్వర్ జరీ, గోల్డెన్ జరీ, టూ సైడ్స్ బార్డర్ ఇలాగే ఉంటుంది. కింద మనకు చూసుకుంటే ఫినిషింగ్ లో చూసుకుంటే కనుక ఇలాంటి డిజైన్ అనేది మనం కంటిన్యూ చేసామండి. థ్రెడ్ టాజల్స్ కూడా ఇచ్చాము. ఫినిషింగ్ లో కూడా మనకు పింక్ కలర్ తో మనం తీసుకోవడం జరిగింది. మస్టర్డెల్లతో మనం తీసుకోవడం జరిగింది. చాలా స్టైలిష్ గా డిజైన్ చేశామండి. చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది మెటీరియల్ కూడా. మనకి ఇదంతా కూడా హ్యాండ్లూమ్ ప్యూర్ కాబట్టి చాలా చక్కగా ఉంటుంది. ఏ కలర్ ప్లెయిన్ మనం ఏదైనా సాలిడ్ కలర్స్ వేసుకొని అనార్కలిస్ కావచ్చు, ఒక దుపట్టా వేసుకుంటే చాలా క్లాస్ గా కనిపిస్తారు. నెక్స్ట్ డిజైన్ ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ దుపట్టా కూడా చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి మనకు ఎక్కువ కలర్స్ వాడడం జరిగిందండి. ఆరెంజ్ కలర్, పింక్ కలర్ అండ్ అలాగే నెమలి బ్లూ కలర్. అంటే మనకు ఎలాంటి సాలిడ్ కలర్స్, ఒక 2-3 colors లో మనకి ఏమైనా డ్రెస్సెస్ ఉన్నా కూడా అన్నిటిపైకి మ్యాచ్ అయిపోయే విధంగా మనం దుపట్టా అనేది డిజైన్ చేయడం జరిగింది. స్పెషల్లీ ఇదంతా కూడా హ్యాండ్లూమ్ దుపట్టాస్. చాలా సాఫ్ట్ గా ఉంటుంది మెటీరియల్. అండ్ అలాగే బార్డర్స్ చూసుకుంటే కనుక మనకు ప్లెయిన్ మనకు నెమలి బ్లూ కలర్ లో మనకు అటాచ్ చేసిన బార్డర్, కుట్టు బార్డర్ అంటూ ఉంటారు కదా, ఈ జనరల్ గా శారీస్ వస్తుంటుంది. కానీ ఇక్కడ దుపట్టా కూడా మనకు కుట్టు బార్డర్ అనేది తీసుకోవడం జరిగింది. అండ్ మధ్యలో చూసుకుంటే ఒక చెక్స్ ప్యాటర్న్ తీసుకున్నాము. మోటివ్స్ అనేది తీసుకోవడం జరిగింది పింక్ కలర్ పైన. అండ్ అలాగే ఒక స్ట్రైప్ లైన్స్ కూడా జరీతో తీసుకున్నాం. టూ సైడ్స్ బార్డర్ అనేది మనకు నెమలి బ్లూ కలర్ తో ఇవ్వడం జరిగింది. అండ్ కింది భాగంలో కూడా చూసుకుంటే ఫినిషింగ్ లో నెమలి బ్లూ కలర్ ఇచ్చేసాము. మనం కావాలంటే ఏమైనా టాజల్స్ ఏమైనా అటాచ్ చేసుకుంటే కూడా ఇంకా బాగుంటుంది. ఇలాంటి దుపట్టాస్ జనరలీ లైట్ కలర్, పేస్టల్ కలర్స్, ఏ కలర్ మనకు సాలిడ్ కలర్స్ పైన కూడా, అనార్కలిస్ పైన, స్ట్రైట్ కట్ టాప్స్ పైన కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మరొక డిజైన్ ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ వన్ చూసుకుంటే బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి. శారీస్ లో కూడా ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్, అలాంటిది దుపట్టాలో మనకి ఇచ్చారు. మంచి గోల్డెన్ ఎల్లో పింక్ కలర్ కాంబినేషన్, రాణి పింక్ కలర్ కాంబినేషన్. బార్డర్ చూసుకుంటే 6 to 8 inches వరకు బార్డర్ వచ్చింది. అండ్ అలాగే మనకు టెంపుల్ డిజైన్ అనేది కంటిన్యూ చేశాము. ఇది వచ్చేసి కంప్లీట్ గా మనకు ప్లెయిన్ గా ఇవ్వడం జరిగింది. మధ్యలో టూ సైజ్ బార్డర్ కంటిన్యూ అవుతుంది. అండ్ అలాగే ఎండింగ్ దగ్గర చూసుకుంటే కనుక రాణి పింక్ కలర్ తో మనకు బ్రాడ్ బార్డర్ ఇచ్చాము. అండ్ అలాగే థ్రెడ్ టాజల్స్ కూడా మనం ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ చాలా చక్కగా ఉంటుందండి. పింక్ కలర్ పైన కావచ్చు, వైట్ కలర్ పైన, హాఫ్ వైట్, వీట్ కలర్, లేదంటే
ఏవైనా కూడా పేస్టల్ కలర్స్ పైన కూడా ఈ దుపట్టా చాలా బాగుంటుంది, చాలా చక్కగా కనిపిస్తుంది. శారీస్ కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్లో చుడిదార్స్ లో మనం ఏవైనా అకేషన్స్ కి వెళ్లాలనుకుంటే కనుక ఈ దుపట్టాతో ఏ మనము సాలిడ్ కుర్తీస్, కుర్తాస్, స్ట్రైట్ కట్స్, ఏవైనా డ్రెస్సెస్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మరొక డిజైన్ ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ దుపట్టా చూసుకుంటే కనుక మంచి గోల్డెన్ ఎల్లో అండ్ రాణి పింక్ కలర్ కాంబినేషన్. ఇది ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్, ట్రెడిషనల్ కంచిపట్టు స్టైల్ శారీస్ ఎలా ఉంటాయో అలాంటి దుపట్టా అనేది మనం తీసుకున్నామండి. చాలా చాలా డిగ్నిఫైడ్ గా ఉంటుంది. మీరు పింక్ కలర్ ఏదైనా కూడా సాలిడ్ కుర్తాస్, కుర్తీస్ వేసుకున్న, అనార్కలిస్ వేసుకున్నా బాగుంటుంది. లేదంటే వైట్ కలర్ అయితే ఆల్ టైమ్ ఫేవరెట్ గా ప్రతి దుపట్టా పైకి కూడా వెళ్ళిపోతుంది. లేదంటే కొంచెం పేస్టల్ కలర్స్ లోకి వెళ్ళినా, అంటే ట్రెడిషనల్ ఏ కలర్ తీసుకున్నా కూడా చాలా కాంట్రాస్ట్ కలర్ లో మనం దుపట్టా వేసుకోవచ్చు. అండ్ అలాగే ఎండింగ్ లో చూసుకుంటే అగైన్ మనకి ఇక్కడ కూడా డిజైన్ అనేది ఇచ్చారు చూస్తున్నారు కదా, ఎంతో బ్యూటిఫుల్ గా పింక్ కలర్, టొమాటో పింక్ కలర్. అండ్ దాని మధ్యలో చూసుకుంటే కనుక కడి బార్డర్ ఇచ్చారు. దానిపైన చూసుకుంటే గ్రీన్ కలర్, బ్లూ కలర్, రెడ్ కలర్ కాంబినేషన్ తో బ్యూటిఫుల్ గా థ్రెడ్ వీవింగ్ అనేది మనకు వచ్చిందండి. ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్ హ్యాండ్లూమ్ దుపట్టాస్ అనేవి మనం చూస్తున్నాము. థ్రెడ్ టాజెస్ కూడా వీటికి ఇవ్వడం జరిగింది. మళ్ళీ అంటే డిజైనర్ కలెక్షన్స్ కావాలి అనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి జర్నలిస్ట్ కాలనీ రోడ్ నెంబర్ 70 జూబ్లీస్ లో ఉన్నటువంటి మోక్ష కుటీర్. డ్రెస్సెస్ కావాలన్నా అనార్కలీస్, ఘాగ్రాస్, పట్టు శారీస్, ఫ్యాన్సీ శారీస్, కోటా శారీస్, అన్ని ప్యూర్ హ్యాండ్లూమ్ కలెక్షన్స్ ఏదైనా సరే, బ్రైడల్ కలెక్షన్స్. అండ్ అలాగే మనకి ఏంటంటే బనారస్ లో కూడా ప్యూర్ జార్జెట్ బనారసీ శారీస్ కావాలన్నా, ఎలాంటి కలెక్షన్స్ కావాలన్నా కూడా ప్లీజ్ డూ విజిట్. ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, కాల్ చేసి తప్పకుండా విజిట్ చేయండి. సో చూసారు కదా, ఇది ఈనాటి బ్యూటిఫుల్ ఎపిసోడ్. మరొక వండర్ఫుల్ ఎపిసోడ్ లో మళ్ళీ మీట్ అవుదాం. టిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ టైం.